హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గారితో అక్కడికి వెళ్ళామండి చూడటానికి. అక్కడ మీ మీడియా వాళ్ళందరూ కూడా అక్కడ జరిగిన మైనింగ్ గురించి సార్ చెప్పారు. అదంతా అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వచ్చాం, ఆల్ఫా హోటల్లో భోజనం తింటున్నాం. అక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యే మనుషులు ఉన్నారు, అదేవిధంగా నందిగొం సురేష్ ఎంపీ గారు మనుషులు అక్కడ ఉన్నారు. మేము తిని చేతులు కడుక్కుంటుంటే ఈ నా కొడుకులే మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు, మన నాయకుల గురించి మాట్లాడుతున్నారు, మన ఎంపీ గారి గురించి కూడా ఈ నా కొడుకులే మాట్లాడుతున్నారని ఒక క్యాష్ను ఉద్దేశించి బూతులు తిడుతూ బయటికి రాగానే అన్న వాళ్ళందరూ అసలు మాకు వాళ్ళు ఎవరిని తిడుతున్నారో అర్థం కావట్లేదు మాకు, మేము పట్టించుకోలేదు. కానీ మేము బండి తీస్తుంటే నేను వచ్చి బండి తీసి బండి ఎక్కుతుంటే బండి మీద నుంచి నన్ను తన్ని రిబ్స్ కింద మొత్తం కొట్టి నా కొడక ఇంకొకసారి మా మైనింగ్ జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ వస్తే మేము ఒప్పుకో ఇట్లా చంపేస్తాం నా కొడకల్లారా అని చెప్పేసి వాళ్ళు కొడుతుంటే సార్ వాళ్ళందరూ చంపేసరికి వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు. మీరు ఐడెంటిఫై చేయగలరండి? అసలు వాళ్ళలో ఒక్క మొహం కూడా నాకు తెలియదు అన్న వాళ్ళు ఇదే చెప్తున్నారు నా కొడకల్లారా, మేము మైనింగ్ జోలో ఏమైనా చేసుకుంటే మీకెందుకన్నట్లు మాట్లాడుతున్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గారితో అక్కడికి వెళ్ళామండి చూడటానికి. అక్కడ మీ మీడియా వాళ్ళందరూ కూడా అక్కడ జరిగిన మైనింగ్ గురించి సార్ చెప్పారు. అదంతా అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వచ్చాం, ఆల్ఫా హోటల్లో భోజనం తింటున్నాం. అక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యే మనుషులు ఉన్నారు, అదేవిధంగా నందిగొం సురేష్ ఎంపీ గారు మనుషులు అక్కడ ఉన్నారు. మేము తిని చేతులు కడుక్కుంటుంటే ఈ నా కొడుకులే మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు, మన నాయకుల గురించి మాట్లాడుతున్నారు, మన ఎంపీ గారి గురించి కూడా ఈ నా కొడుకులే మాట్లాడుతున్నారని ఒక క్యాష్ను ఉద్దేశించి బూతులు తిడుతూ బయటికి రాగానే అన్న వాళ్ళందరూ అసలు మాకు వాళ్ళు ఎవరిని తిడుతున్నారో అర్థం కావట్లేదు మాకు, మేము పట్టించుకోలేదు. కానీ మేము బండి తీస్తుంటే నేను వచ్చి బండి తీసి బండి ఎక్కుతుంటే బండి మీద నుంచి నన్ను తన్ని రిబ్స్ కింద మొత్తం కొట్టి నా కొడక ఇంకొకసారి మా మైనింగ్ జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ వస్తే మేము ఒప్పుకో ఇట్లా చంపేస్తాం నా కొడకల్లారా అని చెప్పేసి వాళ్ళు కొడుతుంటే సార్ వాళ్ళందరూ చంపేసరికి వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు. మీరు ఐడెంటిఫై చేయగలరండి? అసలు వాళ్ళలో ఒక్క మొహం కూడా నాకు తెలియదు అన్న వాళ్ళు ఇదే చెప్తున్నారు నా కొడకల్లారా, మేము మైనింగ్ జీరో ఏమైనా చేసుకుంటే మీకెందుకన్నట్లు మాట్లాడుతున్నారు.